హలో మై డియర్ ఫ్రెండ్స్, శుభోదయం, జ్ఞానోదయం. మనకు కూడా అప్పుడప్పుడు మన బ్రెయిన్లో డింగమంటూ ఒక బల్బ్ వెలిగి మనకు కూడా జ్ఞానోదయం అవుద్దండి. బుద్ధుడికేమో బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయిందంట. అప్పుడప్పుడు అందరికీ కొన్ని దగ్గరలో జ్ఞానోదయం అవుతుంది. మరి మన కథలో ఇతనికి ఎక్కడ జ్ఞానోదయం అయిందో చూద్దామా? సరే, మరి కథలోకి వెళ్ళిపోతే, కోసల రాజ్యంలో ధనికుల్లో ప్రద్యుమ్ముడు ఒకడు. అతని కొడుకు కేశవుడు. కేశవుడు ఏది కోరితే అది పరిచారకులు అందిస్తుంటారు. దేనికి లోటు లేకుండా అందరూ అతన్ని బాగా చూసుకుంటుంటారు. కేశవుడు ఒకరోజు తమ చుట్టుపక్కల గ్రామాలు చూడాలనుకున్నాడు. తండ్రి వద్దని వారించాడు. నో వే అని చెప్పాడనమాట వాళ్ళ నాన్న. కానీ ప్రతిరోజు ధనికులు వారి వారి పిల్లలు ఆడడం తిరగడం తప్ప గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఎలా ఉంటారో కేశవుడికి తెలియదు. వారిని చూడటానికి కేశవుడు గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఎస్, స్ట్రాంగ్ డెసిషన్. ఒకరోజు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరాడు. టక్ 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 వెళ్ళిపోయాడు. అలా తిరుగుతూ ఒక గ్రామం చేరుకున్నాడు. అమ్మయ్యా, గ్రామానికి వచ్చేశాను. ఇక్కడి పొలాలు, రైతులు, పనివాళ్లను చూసి ఆశ్చర్యం వేస్తుంది. నిత్యం పని పాటలు చేసుకునే వారిని చూసి ఎంతో ఆకర్షితుడయ్యాడు. అలా ఉండగా అతనికి బాగా ఆకలనిపించింది. ఎస్, ఐఆమ్ హంగ్రీ. కానీ తినడానికి ఏమీ లేవు. చేతిలో చిల్లి గవ్వైనా లేదు. అలా పొలం గట్టు మీద కూర్చున్నాడు. అంతలో కొందరు రైతులు భోజనాలకు ఒక చెట్టు కిందకు చేరారు. వారి వద్దకు వెళ్ళి తనకు కొంత పెట్టమని అడిగారు. మరో ఆలోచన లేకుండా దయతో వాళ్ళు దగ్గరున్న దానిలో కొంత ఇచ్చారు. అది తీసుకున్న కేశవుడు మళ్ళీ తాను దూరంగా వెళ్ళాడు. సరిగ్గా అది తినే సమయానికి ఒక పిల్లాడు వచ్చి ఆకలేస్తుంది, తినడానికి పెట్టమని అడిగాడు కేశవుణ్ణి. వాడు నిజంగానే ఆకలితో బాధపడుతున్నాడని అనుకున్నాడు. తన వద్ద ఉన్నదాన్ని కొంత పెడదామని అనుకున్నాడు. గాని తన ఆకలి తీర్చుకోవడానికి మొత్తం తినేశాడు. అతను తిన్న పాత్ర రైతులకు ఇవ్వబోయాడు. అందులో రాసిందాన్ని చదివాడు. పేదవారిని నిర్లక్ష్యం చేసేవారికి తినే హక్కు లేదు అని ఉంది. కేశవుడు ఆశ్చర్యపోయాడు, సిగ్గు కూడా పడ్డాడు. అయితే పొరుగునున్న ఒక ఇంటికి వచ్చి ఎన్నో తినుబండారాలు, తన దుస్తులు తెచ్చి ఆ బీద పిల్లలకు ఇచ్చేశాడు. కథ చాలా హాయిగా బాగుంది కదండి. అవునండి, నేను ఒక హాస్పిటల్లో వర్క్ చేసేటప్పుడు జనరల్గా హాస్పిటల్లో స్వీపర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, నేను ఒకసారి మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఒక ఆవిడ కూర్చొని అన్నం తింటూ ఉన్నారు. నేనేం నోటీస్ చేయలేదన్నమాట. అమ్మా, మీరు డాక్టరా అని అడిగారు. అవునండి, నేను డాక్టర్ని అని చెప్పాను. అప్పుడు ఆవిడ, మీరు మా అన్నం తినగలరా అని అడిగారు. ఎందుకు ఆవిడ అలా అడిగింది అని నాకు అర్థం కాలేదు. అప్పుడు అదే ఉంది పెట్టండి అని నేను చేయి చాపాను. అంతే, నాకు ఆ అన్నం ఎంత సంతోషంగా పెట్టారంటే తను నేను తినడం చూసి తన చుట్టూ ఉండే వాళ్ళకి చెప్పారనమాట, ఆ అమ్మాయి నేను పెట్టిన అన్నం తినింది అని. నాకు దాంట్లో ఏమంత ఆశ్చర్యం అనిపించలేదు. నా వరకు అన్నం ఎవరు తిన్నా ఒకటే కదా, వాళ్ళు తిన్న అన్నమే మనం తిన్న అన్నమే, కానీ మనమే అలా డిఫరెన్సెస్ చూపిస్తున్నామేమో అని అనిపించింది. ఆ రోజు నుంచి ఎక్కడైనా సరే నేల మీద కూర్చుంటాను, ఎవరేం పెట్టినా కానీ ఇది బాగుంది బాగాలేదు అని ఎప్పుడూ చెప్పను. అది ఎవరు పెట్టినా సరే చాలా సంతోషంగా తీసుకుంటాను, తింటాను. అలానే ఉండాలండి ఎప్పుడైనా సరే. మనం పిల్లలకి నువ్వు పెద్ద, నువ్వు గొప్ప అని చెప్పకండి. మనమంతా సమానం, అందరూ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పండి. అంతే. ఓకే అండి, మీకు కూడా ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.